हेलो एव्रीवन, वेलकम बैक टू समन्वित कुकिंग शो। ई रोज नेनु स्ट्रीट स्टाइल गोबी फ्राइड राइस एला चेयालो चूपिस्तुन्नानु। इदि चाला चाला यम्मीगा उंटुंदंडी, प्रति ओक्करिकी तप्पकुंडा नच्चुतुंदी। ई रेसिपी कोसम इक्कड 2 कप्स कालीफ्लवर् तीसुकोनी వాటిని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి। ఒకసారి వాష్ చేసి బౌల్లో పెట్టేసుకోండి। ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోను ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్స్ మైదా। ఇలా తీసుకొని వీటిని ఇప్పుడు మొత్తం కూడా క్యాలీఫ్లవర్ కి పట్టించాలి। మీకు పొడి పొడిగా ఉన్నట్లయితే కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోండి। మరి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొద్దిగా తడుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపోన ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక క్యాలీఫ్లవర్ పూలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। వీటిని ఫస్ట్ ఫస్టే కదిలించుకోండి, కాసేపయ్యాక కదిలియాలి, లేకపోతే దాని మీద ఉండేటువంటి లేయర్ ఊడిపోతుంది। కాసేపయ్యాక దాన్ని కదుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన క్యాలీఫ్లవర్ కూడా మొత్తం ఫ్రై చేసుకోండి। కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి, మంచిగా ఫ్రై అవుతాయి। అవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్తో పాటు కలిపేసుకొని పక్కకు ఉంచుకోండి। ఇప్పుడు మనకి క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి। 1.5 కప్ రైస్ తీసుకొని దాన్ని అన్నం వండుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు దాన్ని పొడి పొడిగా చేసుకోవాలి రైస్ని। ఇంకొక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎల్లిపాయలు చిన్న చిన్నగా తరిగినవి, 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకొని వాటిని వేయించుకోండి। అవి ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి। ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి। ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవాలి। ఇక్కడ మీరు వెజిటేబుల్స్ అనేవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి। తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోను ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి। మనకి వెజిటేబుల్స్ కొంచెం ఉడికినట్టు అనిపించిన తర్వాత ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి। తర్వాత రైస్ వండుకున్నాం కదా ముందే, మనం దాన్ని దాంట్లో మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రైడ్ గోబీ కూడా ఇందులో వేసుకోండి, మొత్తం కూడా అన్నానికి మిక్స్ చేసుకోవాలి। అన్నం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి। అన్నం హీట్ అయ్యాక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి। యమ్మీ యమ్మీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే అండి। ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో పెట్టేసేయచ్చు, చాలా బాగుంటుంది। మీకు వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అండి। దీన్ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి। ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది।